ఎస్, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఊహించని షాక్ అని చెప్పాలి. సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. ఆయన అక్రమాస్తుల కేసులకు సంబంధించి విజయసాయి రెడ్డికి, అలాగే భారతీ గారికి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, ముగ్గురికి కూడా నోటీసులు ఇచ్చింది. వేరువేరు కేసులకు సంబంధించి విచారణ ఒకేసారి చేపట్టమంటారా అనే విషయంపై సమాధానం చెప్పాలని కోరుతూ జగన్ సహా మిగిలిన సంస్థల అధిపతిగా ఉన్న ఆయన సతీమణి భారతిరెడ్డి, అలాగే ఎంపీ విజయసాయి రెడ్డి గారికి, ముగ్గురికి కూడా సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈడీ అధికారులు దాఖలు చేస్తున్న పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు సెప్టెంబర్ 5వ తేదీ లోపు తమకు సమాధానం చెప్పాలి అంటూ ఆదేశాలు కూడా జారీ చేసింది. అంటే ఒక రకంగా ఈ కేసు పూర్తి స్థాయిలో విచారణ సుప్రీంకోర్టులో ద్విసభ్య ధర్మాసనం చేపట్టేలా లేక త్రిసభ్య ధర్మాసనమైనా చేపట్టాలి అన్నది ఆ రోజు అంటే 5వ తేదీన నిర్ణయించే అవకాశం ఉంది, సెప్టెంబర్ 5వ తేదీన. అందుకే ప్రస్తుతం అయితే వాయిదా వేశారు కేసుని. ఈడీ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపింది సుప్రీంకోర్టు. తర్వాత సెప్టెంబర్ 5వ తేదీ లోపు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, భారతీ రెడ్డి గారు, అలాగే విజయసాయి రెడ్డి గారు ముగ్గురు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. అంటే అసలు ఈ కేసులకు సంబంధించి ఏం జరిగింది గతంలో అనేది అంత పాత హిస్టరీ, అందరికీ తెలిసిన అంశమే. కాకపోతే ఇప్పుడు సెప్టెంబర్ 5 తర్వాత విచారణ తర్వాత ఏం జరుగుతుంది అనేది ఇక్కడ కీలకం. సుప్రీంకోర్టు స్వయంగా నోటీసులు ఇచ్చి వెళ్ళిన వివరణ ఇవ్వమని చెప్పింది కాబట్టి, సమాధానం చెప్పాలని చెప్పింది కాబట్టి ఎటువంటి సమాధానం వెళ్తుంది జగన్మోహన్ రెడ్డి గారి నుంచి అనేది ఇక్కడ వేచి చూడాలి.